చిరంజీవి గారి చిన్న కుమార్తె శ్రీజ తన భర్తకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకోబోతుంది అని ఒక వినబడుతుంది. సో దాంట్లో నిజమేంతుంది మీ మాటల్లో? ఇది చాలా బాధాకరమైన విషయం అమ్మా. ఆ అమ్మాయి ఆ తనకి విడాకులు ఇచ్చిందని ఎవరికైనా తెలుసా? మూడో పెళ్లి చేసుకోబోతున్నానని ఎక్కడైనా చెప్పిందా? ఎవరైనా కుటుంబ సభ్యులు చెప్పారా? మీ వీళ్ళకి ఈ నెటిజన్స్కి ఈ దోలేంటని, ఈ దౌర్భాగ్యపు విధానాలు ఏంటిది? అమ్మాయి ఏదో పేరు మార్చుకుంది, ఇంటి పేరు మార్చింది. ఏ ఇంటి పేరు మార్చితే మొగుడు వదిలేసినట్ట? ఇవాళ అనేక ఆడపిల్లలు, కొత్త ఈ తరం ఆడపిల్లలు ఎందుకు మార్చుకోవాలి? పెళ్ళి అవగానే తండ్రి ఇంటి పేరు వదిలేసి భర్త ఇంటి పేరు ఎందుకు మార్చుకోవాలి? వై అని అడిగి ఆడపిల్లలు ఉన్నారు. తప్పు ఏం, దానికి అభ్యంతరం లేదు. ఓకే, నీ ఇంటి పేరు నువ్వు కంటిన్యూ చేసుకో. మన ఇద్దరం భార్యాభర్తలు, నీ ఇంటి పేరు నీది, నా ఇంటి పేరు ఇది, దీంట్లో తప్పే ఉందని సమర్థించి ఎంకరేజ్ చేసే మగపిల్లలు ఉన్నారు. ఏమో ఆ నేపథ్యంలో, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన నేపథ్యంలో ఒక ఇండివిజువాలిటీ కదా, నేను నా ఇంటి పేరు నేను పెట్టుకుంటానండి అంటే తప్పులేదు, తప్పే ఉంది, పెట్టుకో అని మొగుడు అనుకోవచ్చు, అందుకని మార్చుండొచ్చు. ఏమి తెలుసని మీకు ఏమీ తెలియకుండా ఊహాగానాలు, అమ్మ విడిపోయింది, పెళ్లి చేసేది, బుద్ధి జ్ఞానం ఉండదు అంటే. ఒక ఆడపిల్లల్ని కన్నా తండ్రి మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఆడపిల్లని ప్రతి తండ్రికి, ఆడపిల్లని కన్నా ప్రతి తండ్రికి ఆ ఆడపిల్లని గుండెలో ఆడపిల్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుందయ్యా. ఆడపిల్లల కన్నా తండ్రులకు తెలుస్తుంది, నేను ఒక ఆడపిల్లని కన్నా తండ్రిని. ఆడపిల్లకి ఎప్పుడు తండ్రి స్థానం, తండ్రి గుండెలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ స్థానం ఆడపిల్లకే ప్రత్యేకం. అది అలాంటి ఆడపిల్ల మీద నెగిటివ్ వార్తలు, నెగిటివ్ మాటలు వస్తూ ఉంటే ఆ గుండె ఎలా బాధపడుతుందో తెలుసా? అది లబ్డబ్ అన్నదయ్యా, చుక్ చుక్ మంట అన్నదయ్యా. తెలుసుకోండి, మనుషుల్లో ప్రవర్తించండి. బుద్ధి జ్ఞానం లేకుండా ప్రతిదానిలో ట్రోల్ చేయటమే, ప్రతిదానిలో అది ఏమి తెలియకూడదు. తెలిసి అయితే ఏదైనా ఆధారాలు ఉంటే మాట్లాడా. ఎంత బాధపడుతుందో ఆ కుటుంబం. అది చిరంజీవి అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, మామూలు అవ్వచ్చు, ఏ మనిషి అయినా ఆడపిల్ల హృదయం, ఆడపిల్ల తండ్రి, ఆడపిల్ల తండ్రే. అది కోటీశ్వరుడైనా, ఆటో వాళ్ళ అయినా సరే, ఆడపిల్ల కన్న తండ్రి హృదయం అలాగే ఉంటుంది. కలక్కుమంటది ఆ పిల్ల మీద ఏదైనా ఇది వస్తుంటే, లబ్డబ్ అనదు, కలక్కుమంటా ఉంటుంది. ఆ బాధ మీకు తెలియదు, అది తెలుసుకోండి. ఊరినే ట్రోల్ చేయటం ఉందిగా, నువ్వు ఎవడో తెలియదు, నీ పేరేంటో తెలియదు. ఊరినే అవకాశం ఉంది కదా, ఫేస్బుక్లో నేను ఆర్కే అని పెట్టో, ఏపీ అని పెట్టో, ఏదో పెట్టేసేసి ట్రోల్ చేసేయటం ఎందుకు? వాళ్ళకు వాళ్ళ బెడ్రూముల్లోకి, వాళ్ళ కుటుంబాల్లోకి, వాళ్ళ లోపలికి ఎందుకు, మీరు ఎందుకు దూరతారు? వాళ్ళ కెరియర్ గురించి, సినిమాల గురించి అది ఓపెన్ కనుక మాట్లాడండి. ఇంకా ఆయన రాజకీయం కూడా, రాజకీయాలు వచ్చాడు కదా, రాజకీయాల గురించి, ఆ కుటుంబ విషయాల్లో ఎందుకయ్యా మీకెందుకు దూల, మీరు ఎందుకు దూరతారు, ఎందుకు కిరుకుతారు? లేని దాన్ని ఏదైనా ఆధారం ఉంటే చెప్పండి. ఇదిగో ఈ ఆధారం, ఏ అమ్మాయి కొనదలని మార్చుకుందంట, మార్చగానే అమ్మాయి విడాకులు చేసింది, ఇంకొకటి పెళ్లి చేసుకున్నారు, దాంట్లో ఎవడో సినిమా ప్రముఖుడు అని ఇంకొకడు ఇంకొకడు వీడంతట. బుద్ధి జ్ఞానం లేని మనుషులు. ఒక ఆడపిల్ల అప్పటికే ఆ పిల్ల పాపం ఏదో ఒక పెళ్లి, మొదటి పెళ్లి ఏదో అయింది, రెండో పెళ్లి ఏదో అవుతుంది, దాన్ని ఇంకా మీరు ఎందుకు రబ్ చేసి ఆ గుండెలు వాళ్ళని బాగా గాయపరుస్తారు. వాళ్ళ కష్టమో సుఖమో, వాళ్ళ సమస్య ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మీకేం అవసరం, మీకేం అవసరం? ఇంకొకళ్ళ కుటుంబంలోకి తొంగి చూసి వాళ్ళని ట్రోల్ చేసే బుద్ధిహీనత మీకు. మీ కుటుంబంలో చూడండి, మీ వెనకాల ఒకసారి వెనక్కి తిరిగి మీ కుటుంబంలో ఏంటో చూసుకోండి. మీ కుటుంబంలో ఉన్న లొసుగులు ఏంటో, లోటుపాట్లు ఏంటో చూసుకోండి. కాలం దానికోసం వెచ్చించండి, కాలం దానికోసం వచ్చి మీ కుటుంబాలు సర్దిద్దుకోండి, మీ భవిష్యత్తు సర్దిద్దుకోండి. మీ కుటుంబంలో అనేక లొసుగులు ఉంటాయి, అనేక లోటుపాట్లు ఉంటాయి, మీ బతుకుల్లో అనేక లోటుపాట్లు ఉంటాయి, అవి సర్దిద్దుకోండి. దానికోసం బ్రెయిన్ ఉపయోగించండి. అంతేకాని ఇలాగ ఊరిని అర్థం పర్థం లేకుండా, నిజాలు తెలియకుండా ఊరిని ట్రోల్ చేసేయటం, వాళ్ళని మనసులో గాయపరచడం, ఆడపిల్ల జీవితంతో అనేక సమస్యలు ఆడుకుంటే మీరు ఆడుకుంటారా? అదేమంటే సెలబ్రిటీ, అమ్మాయి సెలబ్రిటీ, సెలబ్రిటీ కూతురు. సెలబ్రిటీ అంటే ఇక ప్రతి విషయంలో దూరిపోతారా? బెడ్రూమ్లో కూడా దూరిపోతారా మీరు? వాళ్ళ కుటుంబ డ్రాయింగ్, ఫ్యామిలీ రూమ్లో కూడా దూరిపోతారా మీరు? ఏ హక్కు ఉందాయా మీకు? సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ సినిమాలకు సంబంధించి, ఇంకో రాజకీయాల గురించో మాట్లాడండి. వాళ్ళ కుటుంబాల గురించి మీకు ఎందుకు? కుటుంబం లోపల విషయాల గురించి, ఆ కూతురు గురించి,
ఆ భార్యని గురించి మీకు ఎందుకు బుద్ధి జ్ఞానులేని సంస్కారహీనులు చేసే పనులు, సంస్కారహీనులు కడుపుకు అన్నం తినేవాడు ఎవడో చేయడు, ఇలాంటి ట్రోలింగ్లు చేయరు. మానవ అభిమానం ఉండాలి, బాధ్యత ఉండాలి. చదువు సంస్కారం లేనివాళ్ళు ఇలాంటి నీచ పనులు పాల్పడతారు. ఆపండి, స్టాప్ దిస్ బ్లడీ ఇడియాటిక్ ట్రోలింగ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికి నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్.